నరసింహ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 20 ఫీట్ ఇంటూ 30 ఫీట్ యొక్క టోటల్గా 600 స్క్వేర్ ఫీట్కు సంబంధించి హోమ్ ప్లానింగ్ గురించి మనం టోటల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. టోటల్గా మెజర్మెంట్స్, అదేవిధంగా ఇది 2 బిహెచ్కే హౌస్ ప్లానింగ్ అనమాట. 2 బిహెచ్కే హౌస్ ప్లానింగ్, అదేవిధంగా విశాలమైన కిచెన్ రూమ్ ఉంటుంది. అదేవిధంగా టోటల్గా ఈ వీడియోలో మనం ఈ హౌస్ ప్లానింగ్కు సంబంధించి టోటల్గా మెజర్మెంట్ మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. టోటల్గా మెజర్మెంట్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది నార్త్ ఫేసింగ్కు సంబంధించింది అనమాట. అంటే మెయిన్ డోరు నార్త్ ఫేసింగ్కు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు టోటల్గా ఇప్పుడు మెజర్మెంట్లు మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇది డైనింగ్ రూమ్ అనమాట, డైనింగ్ రూము. ఈ డైనింగ్ రూమ్ యొక్క సైజ్ ఎంత అంటే 8 ఫీట్ల 6 ఇంచులు పొడవు, 8 ఫీట్ల వెడల్పు 8 ఫీట్ల 6 ఇంచులు, అదేవిధంగా పొడవు 9 ఫీట్ల 1 ఇంచ్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు ఎంట్రీ గేట్ ఉంది కదా, ఇప్పుడు ఎంట్రీ గేటు లేకుంటే మెయిన్ డోరు యొక్క టోటల్ యొక్క ఇక్కడ ఖాళీ స్థలం ఎంత ఉంటుందంటే 4 ఫీట్ల 7 ఇంచులు ఉంటుంది. అదేవిధంగా రైట్ సైడు మెట్లు రావడం అనేది జరుగుతుంది. ఇటు చూసారు కదా ఫ్రెండ్స్, రైట్ సైడు మెట్లు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 2 బిహెచ్కే ప్లానింగ్ అనమాట. ఇక్కడ 2 బెడ్రూమ్స్ రావడం అనేది జరుగుతుంది ఈ ప్లానింగ్లో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బెడ్రూమ్ యొక్క మెజర్మెంట్ ఎంత అంటే 8 ఫీట్ల 9 ఇంచులు పొడవు, 8 ఫీట్ల 9 ఇంచులు వెడల్పు 12 ఇంచులు అనమాట. పొడవు 12 ఇంచులు వెడల్పు 8 ఫీట్ల 9 ఇంచులు అనమాట. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. 2 బెడ్రూమ్ కూడా లెఫ్ట్ సైడ్ రావడం అనేది జరుగుతుంది. దీని యొక్క పొడవు ఎంత అంటే 12 ఫీట్లు అనమాట. అదేవిధంగా వెడల్పు 10 ఫీట్లు. అదేవిధంగా దాని పక్కకు బాల్కనీ రావడం అనేది జరుగుతుంది. ఈ బాల్కనీలో పొడవు వెడల్పు 5 ఫీట్లు 4 ఫీట్లు పొడవు వెడల్పు ఉంటుంది. అదేవిధంగా దాని పక్కకు అటాచ్ బాత్రూమ్ అనమాట. అటాచ్ బాత్రూమ్ యొక్క పొడవు వెడల్పు చూస్తే 4 ఫీట్లు 5 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కిచెన్ పొడవు ఎంత అంటే 7 ఫీట్ల 5 ఇంచులు అదేవిధంగా వెడల్పు 7 ఫీట్లు అనమాట. అంటే కిచెన్ అనేది పెద్దగా రావడం అనేది జరుగుతుంది ప్లానింగ్ ప్రకారం కనుక చూస్తే. అదేవిధంగా దాని పక్కకు బాత్రూమ్ ఉంటుంది, అంటే ఇది సపరేట్ ఉంటుంది. ఇక్కడ దాని పొడవు వెడల్పు చూస్తే 4 ఫీట్ల 6 ఇంచులు అదేవిధంగా 7 ఫీట్లు అనమాట. పొడవు 7 ఫీట్లు వెడల్పు 4 ఫీట్ల 6 ఇంచులు. అదేవిధంగా ఇక్కడ బయట సైడు డైనింగ్ హాల్ రూమ్ పక్కకు ఇక్కడ ఇటు సైడ్ మెట్లు రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇటు సైడ్ నుంచి అప్ అనమాట, ఇక్కడ నుంచి మెట్లు రావడం అనేది జరుగుతుంది అనమాట ఇటు సైడ్ నుంచి ఇటు. అంటే డూప్లెక్స్ ప్లానింగ్ అనమాట. టోటల్గా ఈ ప్లానింగ్ ప్రకారం కనుక చూస్తే ఇది టోటల్గా డూప్లెక్స్ ప్లానింగ్ అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ మెట్ల నుంచి ఇక్కడ ఈ గోడ వరకు ఎంత లెంత్ ఉంటుందంటే 3 ఫీట్ల 9 ఇంచులు ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా డైనింగ్ రూమ్లో పొడవు 9 ఫీట్ల 1 ఇంచు అదేవిధంగా వెడల్పు 8 ఫీట్ల 6 ఇంచులు ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఈ ప్లానింగ్ ప్రకారం కనుక చూసేది నార్త్ ఫేస్ అనమాట. ఇది మెయిన్ డోర్ అనేది నార్త్ ఫేస్కు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా టోటల్గా ఈ 20 ఫీటు అదేవిధంగా 30 ఫీటు టోటల్గా 600 స్క్వేర్ ఫీట్ యొక్క ప్లానింగ్ అనమాట. ఇప్పుడు నరేష్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం హౌస్ ప్లానింగ్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఒక ఇల్లు నిర్మించాలనుకుంటే అటువంటి ఇల్లు నిర్మించడానికి ఎటువంటి మెజర్మెంట్స్లు చూడాలి, అదేవిధంగా ఎటువంటి ప్లానింగ్ అనేది మీకు తెలియాలో ఈ వీడియోలో మీకు చెప్పబడుతుంది. ఇది మీకు అవగాహన గురించి మాత్రమే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్లానింగ్లో మనం
ఎటువంటి మెజర్మెంట్లు అనేవి తెలుసుకుంటున్నామంటే 30 x 26 అంటే లేదా అంటే 26 ఫీట్ ఇంటూ 30 ఫీట్ అనమాట. టోటల్గా 780 స్క్వేర్ ఫీట్ యొక్క ప్లానింగ్ అనమాట. 780 స్క్వేర్ ఫీట్లో ఇల్లు నిర్మించుకోవడానికి దానికి సంబంధించి మెజర్మెంట్లు అనమాట ఇవన్నీ టోటల్గా. ఈ మెజర్మెంట్ ప్రకారం మీరు ఇల్లు కట్టుకోవచ్చు లేదా మీకు అవగాహన మీకు ఒక నాలెడ్జ్ అనేది రావడానికి ఈ వీడియో చూస్తే మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు టోటల్గా ఇంటికి సంబంధించి టోటల్గా మెజర్మెంట్స్ మనం చూద్దాము. ఇది మెయిన్ గేటు లేదా మెయిన్ డోర్ అని కూడా అనొచ్చు. ఇక్కడ నుంచి మెయిన్ గేట్ రావడం అనేది జరుగుతుంది. తర్వాత డైనింగ్ ఏరియా ఇక్కడ బాత్రూమ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అంటే 2 BHK ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది. అయితే ముందుగా మెట్లు అనేవి లోపల నుంచి అంటే ఇంటి లోపల నుంచి రావడం అనేది జరుగుతుంది. ఇది డూప్లెక్స్ ప్లాన్ అనమాట. ఇక్కడ చూడవచ్చు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మెట్లు రావడం అనేది జరుగుతుంది. ఇట్ సైడ్ అప్ అనమాట. ఇది అప్ అంటే ఇటు నుంచి మెట్లు ఎక్కాలన్నమాట. ఇటు సైడ్ నుంచి వస్తాయి అనమాట. అదేవిధంగా కిచెన్ డైనింగ్ ఏరియా యొక్క పొడవు వెడల్పు ఎంత అంటే పొడవు 13 ఫీట్ల 9 ఇంచులు అదేవిధంగా వెడల్పు 12 ఫీట్ల 5 ఇంచులు. అదేవిధంగా దాని పక్కకు అంటే రైట్ సైడ్ కిచెన్ రావడం అనేది జరుగుతుంది. ఈ కిచెన్ అనేది పొడవు వెడల్పు ఎంత ఉందంటే పొడవు 10 ఫీట్లు వెడల్పు 8 ఫీట్లు ఉంది. అదేవిధంగా దాని వెనుక భాగాన రైట్ సైడ్ బెడ్రూమ్ వస్తుంది. ఆ బెడ్రూమ్ యొక్క మెజర్మెంట్లు కనుక మనం చూసినట్లయితే పొడవు 11 ఫీట్లు వెడల్పు 10 ఫీట్లు అనమాట. ఇక్కడ దాని వెనుక వైపు బాత్రూమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ ప్లానింగ్ ప్రకారం కనుక చూస్తే అటాచ్మెంట్ బాత్రూమ్ అనేది లేదన్నమాట. బెడ్రూమ్ వెనుకనే బాత్రూమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. బాత్రూమ్ యొక్క పొడవు వెడల్పు అంటే పొడవు 8 ఫీట్లు వెడల్పు 5 ఫీట్ల 4 ఇంచులు. అదేవిధంగా వాష్రూమ్ అని వస్తుంది. దాని పక్కకు వాష్రూమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. దాని పొడవు ఎంత అంటే 5 ఫీట్లు వెడల్పు 3 ఫీట్లు. అదేవిధంగా దాని పక్కకు రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఇంకొక బెడ్రూమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. దాని యొక్క పొడవు ఎంత అంటే 11 ఫీట్లు వెడల్పు 10 ఫీట్ల 6 ఇంచెస్లు అనమాట. అదేవిధంగా దాని పక్కకు అంటే సెంటర్లో టాయిలెట్ రూమ్ రావడం అనేది జరుగుతుంది. ఇది పొడవు 4 ఫీట్లు వెడల్పు 8 3 ఫీట్లు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బెడ్రూమ్కు ఈ బెడ్రూమ్కు మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. ఈ ఖాళీ స్థలం ఎంత ఉంటుందంటే 7 ఫీట్ల 10 ఇంచులు ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించవచ్చు ఇది టోటల్గా 26 ఫీట్ల ఇంటూ 30 ఫీట్ల ఇంటూ టోటల్గా 780 స్క్వేర్ ఫీట్ హోమ్ ప్లానింగ్ అనమాట. అయితే టోటల్గా ఎన్ని విండోస్ వస్తాయి మనం చూద్దాము. అంటే ఎవరికైతే 10 నుంచి 13 లక్షలలో ఇల్లు కావాలనుకుంటే అంటే 780 స్క్వేర్ ఫీట్లలో 14 లక్షల వరకు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో అటువంటి వారికి ఈ ప్లానింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. అయితే టోటల్గా ఎన్ని విండోస్ అదేవిధంగా ఎన్ని డోర్స్ ఉంటాయో మనం చూద్దాం. టోటల్గా విండోస్ ఇవి ఎల్లో కలర్స్ పెట్టిన ఫ్రెండ్స్ ఎల్లో కలర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ విండోస్కు సంబంధించినవి అనమాట. టోటల్ విండోస్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 టోటల్గా 11 విండోస్ రావడం అనేది జరుగుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12 ఫ్రెండ్స్ టోటల్గా 12 విండోస్ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డోర్స్ కూడా చెక్ చేద్దాము. ఇక్కడ 1, 2, 3, 4, 5 టోటల్గా 5 డోర్స్ అనమాట. 5 డోర్స్ దేనికంటే కిచెన్కి ఒకటి, అదేవిధంగా బెడ్రూమ్కు ఒకటి, బాత్రూమ్కు ఒకటి, అదేవిధంగా టాయిలెట్ రూమ్కి ఒకటి, అదేవిధంగా బెడ్రూమ్కి ఒకటి. టోటల్గా 5 డోర్స్ అనమాట. అదేవిధంగా మెయిన్ గేటు అంటే ఇది మెయిన్ గేట్ అనొచ్చు లేకుంటే
एंट्री गेट इधी कल इदन फ्रेंड्स मन पदे फीट आर इंच अटे वेडलपू पदे फीट आर इंच अदे विधा पड़व इरवे रूम इंच इरवे रूम फीट इरवे रूम फीट टोटल इरवे रूम फीट इंटू पदे फीट आर इंच कलते टोटल इंटूस्ते मन को मूड वक्वायर फीट को संबंधी हाउस हाउस प्लांग अन्ट यह प्लांग प्रकार बेड्रूम अदे विधा किचन अदे विधा ड्राइंग ड्राइंग हाल लेकिन डाइनिंग हाल स्टोर बाथरूम रावे जरूरत यह प्लांग प्रकार कूस्ते प्लांग प्रकार अटे 2385 स्क्वायर फीट अटे स्क्वायर फीट प्रकार एंत रूम को एंत मेजरमेंट रावे जरूरत वीडियो मैं पूर्ति तेजक फ्रेंड्स इकड़ चूस्त कदा इधी मेन डोर अन्ट मेन डोर मेन डोर मेन डोर मेन डोर नीचे एंट्री का डाइनिंग हाल वस्म दिन पक्के इकड़ राइट साइड किचन उ अदे विधा लेफ्ट साइड स्टोर रूम बाथरूम रावे जरूरत अदे विधा माला राइट साइड चूस्ते बेड्रूम रावे जरूरत यह प्लानिंग प्रकार फ्रेंड्स प्लानिंग प्रकार टोटल मेजरमेंट्स एंत वरकू वस्या चूदा प्रतीदा की मुझे डाइनिंग रूम लेदा ड्राइंग रूम इकड़ चूस्त कदा पड़व एंता पद फीट एन इंच मूड इंच पद फीट मूड इंच वेडलप एड फीट मूड इंच अदे विधा दिन पक्क राइट साइड किचन उ किचन या पड़व एड फीट एडंच वेडलप आर फीट अदे विधा राइट साइड बेड्रूम रावे जरूरत दीन ओक पड़व वेडलप एंटे पड़व 13 फीट रुंच वेडलप 11 फीट मूड इंच अदे विधा दिन लेफ्ट साइड बाथरूम स्टोर रूम रावे जरूरत स्टोर रूम या पड़व वेडलप कूस्ते पड़व 5 फीट 9 इंच वेडलप 5 फीट अदे विधा बाथरूम पड़व वेडलप कूस्ते पड़व 7 फीट वेडलप 5 फीट अच्छे यह प्लानिंग प्रकार एदे 385 स्क्वायर फीट हाउसिंग प्लानिंग प्रकार कूस्ते विधा रावे जरूरत फ्रेंड्स प्लानिंग बटी इटा की चला मंच प्लान अच्छे एवरते आर लक्षल खर्च चार इट प्लानिंग अने चाला यूजफुल फ्रेंड्स చాలా మందికి ఇటువంటి ప్లానింగ్ అనేది నచ్చుతుందన్నమాట ఎవరైతే 5 లేదా 6 లక్షల వరకు పెట్టాలనుకుంటే వాళ్ళు ఈ చిన్నటి సింపుల్ ప్లానింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అయితే ఈ ప్లానింగ్ ప్రకారం గనుక చూస్తే టోటల్ గా ఎన్ని విండోస్ వస్తాయి అదే విధంగా ఎన్ని డోర్స్ వస్తాయో చూద్దాం టోటల్ గా విండోస్ చూద్దాం ఒకటి బాత్రూమ్ కు ఒకటి బెడ్ రూమ్ కు ఒకటి అదే విధంగా ఇక్కడ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్ ఇటు డైనింగ్ రూమ్ కు ఇక్కడ ఒకటి వస్తుంది కిచెన్ రూమ్ కు ఒకటి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టోర్ కూడాంగా ఒకటి వస్తుందన్నమాట ఇక్కడ స్టోర్ రూమ్ కూడా ఒకటి రావడం అనేది జరుగుతుంది టోటల్ గా 1 2 3 4 5 1 2 3 4 5 आर विंडोस रावे जरूरत प्लानिंग प्रकार अच्छे अदे विधा एन डोर्स वस्टे बात्रूम को स्टोर रूम को बेड्रूम को किचन अदे विधा मेन डोर रूम मूड नागरू टोटल ईद डोर्स रावे जरूरत प्लानिंग प्रकार कूस्ते అదే విధంగా ఫ్రెండ్స్ మీరు ఎవరైతే 5 లక్షల 5 లేదా 7 లక్షల వరకు ఖర్చు పెట్టాలనుకునేవారు ఇటువంటి ప్లానింగ్ అనేది మీకు యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను అదే విధంగా పిల్లర్స్ ఎన్ని వస్తాయి అంటే 1 2 3 4 5 6 7 8 9 9 పిల్లర్స్ వస్తాయి అన్నమాట ఈ ప్లానింగ్ ప్రకారం చూస్తే 9 పిల్లర్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది అదే విధంగా మీరు
फिलर ओक पड़व वेडलपु एंतुंटुंदंटे 10 इंचेस इंटू 10 इंचेस अंटे एमएम ला कन्वर्शन चेस्ते 250 इंटू 250 एमएम उंटुंदन्नमाट ओक्कोक्क फिलर ओक साइज।